బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో లేటెస్ట్గా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీరంతా ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో వెంటనే వాళ్ళు అక్కడికి రైడింగ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి వారంతా మత్తులు తూగుతున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురు యువతులు. డ్రగ్స్పై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మరి వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కదా మీ డౌట్. దీనికి సమాధానం తెలుసుకునే పనిలో కాకీలు దిమ్ము తిరిగే విషయాలు తెలిసాయి. వాళ్ళు తీసుకున్నది తెరచాటుగా అమ్మే డ్రగ్స్ కాదు, మెడికల్ షాప్స్లో దొరికే అత్యంత ప్రమాదకరమైన టాబ్లెట్స్, సెడేటివ్స్. అది కూడా వాటిని పౌడర్గా మార్చి మరికొన్ని హైడోస్ టాబ్లెట్స్తో మిక్స్ చేసి సెలైన్లో కలిపి ఆ సొల్యూషన్ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. ఈ విషయాలు ఇప్పుడు అటు పోలీసులకు, ఇటు మమ్మల్ని కూడా కంగారు పెడుతున్నాయి. ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడంతో బాధితులంతా మెడికల్ షాప్లపై పడ్డారు. అక్కడ సెడేటివ్ డ్రగ్స్ను ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉంటున్నారు, బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బంజారా హిల్స్ బ్యాచ్ మొత్తం కూడా నైట్రోవర్ట్, ట్రామిడిల్, ట్రైడల్ టాబ్లెట్స్ను వాడుతున్నారు. ఇవన్నీ కూడా సెడేటివ్ డ్రగ్స్. ఇవి మన న్యూరో సిస్టమ్పై ఎఫెక్ట్ చూపిస్తాయి, మెదడు మీద చూపిస్తాయి. మామూలుగా వీటిని ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్స్ 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎంతో అత్యవసరం అయితే తప్పితే వాటిని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయరు, రాసి కొనుక్కోండి అని ఇవ్వరు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అడిక్ట్ అయిపోతారు వాటికి. అవి లేకపోతే నిద్ర పట్టకపోవడం, వాటికి అడిక్ట్ అయిపోయి ప్రతిరోజు తీసుకోవడం, అది కాస్త అడిక్షన్కి మారి ఒకవేళ అవి దొరకకపోతే పిచ్చి పట్టడం, ఆరోగ్య సమస్యలు రావడం, చనిపోవడం వరకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అందుకే వీటిని కొంత త్వరగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయడం. అలాంటి టాబ్లెట్స్ను అంగట్లో అప్పనంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వీరంతా 6 నెలలుగా ఈ టైప్ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. అప్పటి నుంచి వీరికి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ప్రమాదకర టాబ్లెట్స్ను సప్లై చేస్తున్నారు కొందరు పెడ్లర్స్. అది కూడా డోర్ డెలివరీ. అంటే ఇప్పటికే చాలామంది ఇలా చేస్తూ ఉండొచ్చు. పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు వారంతా మత్తులో ఉన్నారు, ఎవరు కూడా సోయిలో లేరు. అంతేకాదు, ఆ అపార్ట్మెంట్లో 52 గ్రాముల పౌడర్తో పాటు 40కి పైగా సిరంజులు దొరికాయి. వీరంతా ఫస్ట్ ఒక టాబ్లెట్తో మొదలుపెట్టి ఆ తర్వాత డోస్ పెంచుతూ పోయారు. ఎందుకంటే నిషా పెరగడానికి ఒక టాబ్లెట్ తీసుకుంటే కిక్కు రావడం లేదని బాధితులు ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. దీన్ని బట్టి వారు ఏ రేంజ్లో అడిక్ట్ అయ్యారో, వారి హెల్త్ సిస్టమ్ ఏ విధంగా దెబ్బతిందో ఊహకే అందడం లేదు. ఇదే కదా మేము మొదటి నుంచి చెప్తున్నాం. నిజానికి ఈ దారుణాలను మొదట గుర్తించింది బిగ్ టీవీని. అసలు ఎక్కడెక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న అపోలో కావచ్చు, మెడ్ప్లస్ కావచ్చు, ఇలాంటి ఫార్మసీల భాగోతాలను బయట పెట్టాం. విజువల్స్తో సహా, ప్రూఫ్స్తో సహా బయట పెట్టాం. ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని అధికారులను కూడా ప్రశ్నించాం. కానీ ఇప్పుడు ఈ కేసులు చూస్తుంటే పరిస్థితులు ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని తెలుస్తోంది. ఇలాంటి టాబ్లెట్స్ అందించడానికి కూడా ఓ ముఠా పనిచేస్తుందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఈ డ్రగ్స్ భూతాన్ని తరిమిగొట్టాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా సరికొత్తగా పుట్టుకొస్తుంది అనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. మొన్నటి వరకు చాప కింద నీరులో డ్రగ్స్ విస్తరించడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమైంది. ఇప్పుడు వాళ్ళంతా యాక్టివ్ మోడ్లోకి వచ్చి రైడ్లు చేస్తూ ఆ డ్రగ్స్ను పట్టుకుంటూ ఉండేసరికి ప్రస్తుతం వీళ్ళంతా మెడికల్ షాపుల మీద పడ్డారు. ఇది డ్రగ్ కంట్రోల్ అధికారులు నిద్రలో జోగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏది ఎవరికి అమ్మాలో తెలియని వారిని ఫార్మసీలో నియమిస్తున్నా పట్టించుకోవడం లేదు, నిత్యం తనిఖీలు చేయడం లేదు. వీటి పర్యవసానమే ఇప్పుడు ఈ పరిస్థితులకు కారణం. ఒకవేళ అక్కడ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అయ్యి ఉంటే, అది ఒకవేళ డాక్టర్ రాసి ఇస్తేనే మేము మెడిసిన్ ఇస్తామని వాళ్ళు చెప్పుంటే, లేదు అక్కడ ఆథరైజ్డ్ మెడికల్ షాప్లో ఆథరైజ్డ్ ఫార్మసిస్ట్ ఉండుంటే, ఈ రెండు గనక ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉండుంటే వీళ్ళకి ఈరోజు ఈ డ్రగ్స్ దొరుకుండేవి కాదు. ఇలాంటి డ్రగ్స్ అన్ని షెడ్యూల్ H1, షెడ్యూల్ X లో ఉంటాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఇవ్వకూడదు. పరిస్థితి చేయి దాటితే తప్పితే, ఎంతో అవసరం ఉంటే తప్పితే వీటి జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఇంత ఈజీగా మార్కెట్లో దొరకడం, అసలైన డ్రగ్స్ దొరకకపోవడంతో బాధితులంతా వీటిపై ఫోకస్ చేయడం, ఇప్పటికైనా ఈ విషయాన్ని అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కానీ ఇటు ఫార్మసీలు కానీ సీరియస్గా తీసుకుంటాయా లేదా, యువత మత్తులో జోగుతూ వారి ఆరోగ్యాలు దెబ్బతినడానికి ఇంకా కారణం అవుతారనేది వాళ్ళే తెలుసుకో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.